తన మరణంపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ఫేక్ వార్తలను నమ్మొద్దంటూ ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు అభిమానులను కోరారు. ఇటీవలే తాను మరణించినట్లు వచ్చిన ఓ ఫేక్ వార్తపై ఆయన స్వయంగా స్పందించారు. తాను బతికే ఉన్నానని, ఫేక్ న్యూస్ నమ్మొద్దని కోట శ్రీనివాసరావు ఓ వీడియోను విడుదల చేశారు. ఆయన మృతి చెందారన్న వార్తలను చూసిన పలువురు సన్నిహితులు ఆందోళన చెంది ఆయన ఇంటికి కాల్స్ చేయడం మొదలుపెట్టారు. దీంతో తన కుటుంబ సభ్యులు షాక్ గురైనట్లు ఆయన తెలిపారు. ఇదొక ఫేక్బుక్ న్యూస్ అని ఫోన్ చేసిన వారికి తన కుటుంబ సభ్యులు చెప్పారని కోట శ్రీనివాసరావు అన్నారు. ఇక కొన్ని కాల్స్ ను తానే అటెండ్ చేశారని చెప్పారు. అంతేకాకుండా ఓ పోలీస్ బ్యాన్ సైతం బందోబస్తు కోసం వచ్చిందని తెలిపారు. ఇలాంటి దృశ్యాలు చూస్తుంటే అభిమానులే ఎంతో మనోవేదనకు గురవుతారని కోట అన్నారు. ఇటువంటి వార్తలను అప్లోడ్ చేసే వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. అందరికీ నమస్కారం. ప్రేక్షకులందరికీ నా ఉగాది శుభాకాంక్షలు. లేదండి, ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఎవరో సోషల్ మీడియా దాంట్లో చేసేట నేను పోయానని, కోట శ్రీనివాసరావు దుర్మారణం అని అలాంటి వార్తలు నాకు తెలియదు. పొద్దున్నే తెల్లారితే పండగ ఏంట్రా ఏం చేయాలి రేపు అని ఇంట్లో ఏదో మాట్లాడుకుంటే పొద్దున ఏడున్నర నుంచి ఇప్పటికి కనీసం నేను మాట్లాడాను ఒక 50 ఫోన్లు. నాకు ఇస్తే బాగుండదని వాళ్ళు వీళ్ళు అంటే మా కుర్రాడు మాట్లాడాడు. ఎన్ని ఫోన్లు వచ్చినాయి అవునండి. అన్నిటికంటే ఆశ్చర్యం ఏంటంటే, పోలీసు వాళ్ళు వచ్చేసారు వ్యాన్ గీనేసుకుని. ఒక 10 మంది పోలీసు వాళ్ళు ఏమిటంటే, ఏదో తెలిసిన ఆయన కదా, పెద్ద ఆయన 10 మంది వస్తారు, పెద్ద పెద్ద వాళ్ళు అందుకని అని సెక్యూరిటీ వచ్చామండి. మేము మాట్లాడితే వాళ్ళు, అరే ఇదేంటండి అంటే, మీరు మమ్మల్ని అడుగుతారా అంటే, దయించి మీరే కాస్త చెయ్యండి, ఇలాంటివి అరికట్టండి, లేదు కాస్త పెద్దవాళ్ళు ఉంటే గుండె చచ్చిపోతారు అని చెప్పి చెప్పాను. కాబట్టి ఇలాంటి వార్తలు మీరు నమ్మద్దని మనం చేసుకుంటూ, మీరు కూడా పబ్లిక్ ప్రజలు కాస్త గట్టిగా ఇలాంటి వాటిని రియాక్షన్ కాస్త ఎవరన్నా తెలియపరిస్తే వాళ్ళకి కాస్త బుద్ధి వస్తుంది. ఎందుకంటే జీవితంలో చండాల పనులు బోళ్ళు ఉన్నాయి డబ్బు సంపాదించడానికి. ఇది అక్కర్లేదు, మనిషి ప్రాణాలతో ఆడుకోకూడదు. అది నమస్కారం.